చాలా రోజులు పెడితే రోజు ఏం చేసిన అంటే ఇప్పటి వరకు చెప్పని ఒక విషయం చెప్తాను అన్న అదేంటంటే నన్ను సెక్రటరీ రానియ్యారు ఎందుకు అంటే అక్కడ ఒక సంఘటన జరిగింది ఏం జరిగిందంటే డిఎస్పి ఆర్పిఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనే కూడా ఉంటుంది అన్న మొత్తం సెక్యూరి కి సంబంధించి మొత్తం ఫోర్స్ వాళ్ళే ఉంటారు మా మా ఫోర్స్ ఉండరు మా సివిల్ కానీ ఏఆర్ కానీ వీళ్ళు ఉండరు కేవలం ఆర్పీఎఫ్ ఆవులు ఉంటారు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ప్రొద్దున మీ సార్ మీటింగ్లో ఉన్నాడు అందరు కలుస్తూరు పోతున్నారు హోంగార్డ్స్ కొంతమంది అమ్మలు కానీ నాకు సీనియర్స్ కానీ ఉమెన్స్ కానీ వాళ్ళు వచ్చారు అన్న హోంగార్డ్స్ పిల్లలు నేసుకొని వచ్చారు అప్పటి వాళ్ళు ఏదో బాధ చెప్పుకుందామని సార్గా వచ్చారు నుంచి రాత్రి ఏడున్నర దాకా వెయిట్ చేస్తారు అన్న నీళ్ళు లేవు ఏం లేవు వాళ్ళకు నేను కూడా పొద్దున్నుంచి ఉన్నా అక్కడ అప్పున్న అమ్మ మీరు చాలాసేపు నుంచి ఉంటారు కదా మీకు అసలు ఇక్కడ ఎందుకు ఉంటారు అని అడిగిన అడిగితే సార్ని కలుద్దామని అడుగు అరే సార్ని ఎవరెవరో కలుస్తున్నారు చిన్న చిన్న కార్యకర్తలు కలుస్తారు బయటవారు కలుస్తారు మీరు ఎందుకు కలుస్తారు అంటే సార్ ఓనిస్తారు లేడు పెద్ద సార్ అని వాళ్ళకి తెలియదు మాకు సంబంధించిన అయితే నేను అప్పటికి చేసినా కదా ట్రైనింగ్ చేసి సార్ దగ్గర ఉన్నోని కదా ప్రతి మూమెంట్ తెలుసు ఏందన్నది అయితే కలిసి లేరని చెప్పేసి ఒకరోజు సార్ బయటకు వచ్చిండు బయటకు వచ్చినాక కాను వేసుకుని వస్తున్నా కాన్ అడ్డం వెళ్ళేవాడు అడ్డం బయట వెళ్ళేవాడు టక్కన బ్రేక్ వేసిండు బ్రేక్ అయ్యంగానే చూసిండు ఏమైందిరాకి అట్లా అన్నాడు అది పెద్ద నేరం ఒక సీఎం కానుమే ఆపడం అంటే నాటేజ్ ఒక అది నేను కానుమే ఆపిన కానుమే ఆపినాక వచ్చిర్రు సార్ దిగిండు సార్ కారు దిగగానే ఇందిరా ఇట్లా ఆపినవారంటే సార్ సారీ సార్ ఆపినందుకు వీళ్ళు ఆరుగురు చాలా సేపు నుంచి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటారు సార్ నేను నా కోసం నా సమస్య గురించి కాదు వీళ్ళ గురించి అడుగుదామని చెప్పేసి అన్న అయితే వాళ్ళని పిలుచుకున్నాడు ఏమైందంటే ఇట్లా అన్నాడు వాస్తవానికి సార్కు ఇట్లాంటి విషయాలు చెప్పరన్న కేసీఆర్ సార్కి ఏంటంటే సార్ చాలా మంచి ఇప్పుడు మహారాష్ట్ర కానీ నేను ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి సార్ చాలా మంచివాడు అన్న ఆ సమస్యను అక్కడ దాకా తీసుకుపోయారు అన్న కొంతమంది తీసుకుపోయారు వాస్తవానికి తీసుకుపోనివ్వకుండా సార్ అప్పటికప్పుడు వాళ్ళకు సమస్య ఆయన పరిష్కారం చేసిండు సరే శ్రీనివాస్ నువ్వు రేపు పొద్దున అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న హౌస్ అది అప్పుడు ప్రగతి భవన్ లేకుండా దాని ముగ్గు ఒకటి ఉంటుండే నువ్వు అక్కడికి రా క్యాంప్ ఆఫీస్ ఉండే నువ్వు అక్కడికి నువ్వు చెప్పేసి అంటే వెళ్ళిన వెళ్ళిన తర్వాత వీరారెడ్డి సార్ అని ఇప్పుడు మెయిన్ ఆఫీసర్ సిఎస్ఓ ఆఫీసర్ ఇప్పుడు బాబు సార్ నిన్ను ఈరోజు కలవాడు రేపు రండి బాబు సార్ కొద్దిగా మీటింగ్ ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు అదిగే సార్ సార్ ఖచ్చితంగా రమ్మన్నాడు మళ్ళీ వెంకటనారాయణ సార్ కూడా ప్రొద్దున కూడా ఫోన్ చేసి రమ్మని సార్ మిమ్మల్ని కలుస్తా ఉంటుండు అని చెప్పేసి అన్నాడు అంటే శ్రీనివాస్ నాకైతే ఆర్డర్స్ ఇట్లున్నాయి నువ్వు ఒకసారి ఫోన్ చేసుకుంటే అదే వెంకటనారాయణ సార్ ఫోన్ చేసుకో ఇప్పుడు ఉన్నాడు సార్ దగ్గర నేను ఫోన్ చేసిన ఈరోజు కలవడు బాబు అని చెప్పి సార్ అన్నాడు ఇదేంది అని చెప్పి షేర్ సుభాష్ రెడ్డి అన్న ఇప్పుడు కూడా సార్ దగ్గర ఉన్నాడు అన్న ఫోన్ చేసినా సార్ ఇట్లా కలవద్దు అని చెప్పేసి నేను అన్నా ఒక వారం రోజుల తర్వాత రారా బాబు ఇప్పుడు కాదు నువ్వు ఇట్లా రాకు సార్ అన్న హరిష్ అన్నతో అన్న ఇట్లా వాళ్ళతో నువ్వు డైరెక్ట్ ఇట్లా రాకు సరే నీకు ఎంత ఉన్నా ప్రేమ ఉన్నా ఔనత్యం ఉన్నా మీరు ఇట్లా రాక అని చెప్పేసి అంటే సరే అక్క నుంచి మేము దూరంగా 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 బయటకు లాస్ట్ బయటకు పోయిన తర్వాత అసలు నన్ను ఎందుకు అలవాణిస్తారంటే కారణం ఏంటంటే హోంగార్డ్స్ కలిపి ఒక రీజన్ కాదు మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఆడుతున్నా ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ అయ్యింది నేను ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నాను ఎంఎల్సి ఎమ్మెల్సీ కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఈ డిమాండ్ సార్కి చెప్పారట అసలు ఆ విషయం సార్ చెప్పేంత వరకు సారు టీం వరకు మహేష్ బాబు సార్ టీమ్ ఉంటుంది ఇంటెలిజెన్స్లో ఒక టీం ఉంటుంది ఆవేశంలో మీరు నిఘా పెట్టే ఒక టీం ఉంటుంది అన్న షారు టీం ఉంటుంది ఒకటి అది చాలా పవర్ఫుల్ టీం అది నేను కూడా ఒక వారం రోజులు దాంట్లో చేసినాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్పిన అది ఎవరు అని కూడా నాకు తెలుసు అది